हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल प्रभा गोपालम। ई रोज मनम प्रभा गोपालम स्विंदु कार्यक्रममलो मामिडिकाय पच्ची बद्दलु एला तयार चेयालो चूद्दाम। ई सीजन लो मनकी पुनास मामिडिकायलु वस्तू उंटाई, कानी आवकाय तयार चेयडानिकी इंट्लो कारं उंडकपोवच्चु, पोडि कारं। अलांटप्पुडु पच्चिमिर्चि कारं तोटि आव तोटि इला पच्ची बद्दलु तयार चेयंडि, चाला बागुंटाई। दानिकि कावाल्सिन पदार्थालु मामिडिकाय चिक्कु तीसुकोनि बागा चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवालि। दांतो पाटु रेंडु स्पून्लु आवालु, ఒక 10 పచ్చిమిర్చి, కొంచెం కళ్ళుప్పు, కలుపుకోవడానికి కొంచెం పప్పు నూనె, ఒక మిక్సీ జార్ తీసుకొని స్పూన్ల ఆవాలు, ఇవి పచ్చి ఆవాలు వేస్తే సరిపోతుంది, వేయించిన అవసరం లేదు। దాంట్లో తగినంత కళ్ళుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా ఆవు పొడి రెడీ అవుతుంది। దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి, మామిడికాయ పుల్లదానాన్ని బట్టి తీసుకోవాలి। దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। దీంట్లో వాటర్ అసలు యాడ్ చేయకూడదు। నెమ్మదిగా ఆపి ఆపి గ్రైండ్ చేస్తే మెత్తగా పేస్ట్ తయారవుతుంది। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మామిడికాయ ముక్కలకి పట్టించి కలిపితే మనకి మామిడికాయ పచ్చి బద్దలు రెడీ అయిపోతాయి। మామిడికాయ ముక్కల్లో నేను గ్రైండ్ చేసుకున్న ఆవా పచ్చిమిర్చి పేస్ట్ ని వేసి కలుపుకుంటున్నాను। ఇది గంట రెండు గంటల్లోనే మనకి ఊరిపోయి రెడీ అయిపోతుంది। ఇది కలుపుకునేటప్పుడు నూనె కూడా వేసేసుకుంటున్నాను। పప్పు నూనె గాని వేరుశనగ నూనె గాని వేసి కలుపుకోవాలి దీంట్లో, అప్పుడు మంచి కమ్మదనమైన టేస్ట్ వస్తుంది। చేత్తో కలిపితే మామిడికాయ ముక్కలకి బాగా పడుతుందని నేను చేత్తో కలుపుతున్నాను। మామిడికాయ పులుపుని బట్టి ఆవా పచ్చిమిర్చి అనేది క్వాంటిటీ చూసుకోవాలి। నేను తీసుకున్న మామిడికాయ ముక్కలు బాగా పుల్లగా ఉన్నాయి, అందుకని కొంచెం పేస్ట్ ని మళ్ళీ వేసి కలుపుకుంటున్నాను। కొంచెం ఆవ పేస్ట్ పక్కన పెట్టి ఉంచేసుకున్నాను, కావాల్సింటే వేసుకుందాం అనేసి। ఒకేసారి వేసేస్తే ఎక్కువైతే చాలా కష్టం కదా, తీయలేం కదా, తక్కువైతే వేసుకోవచ్చు। కానీ అంతే విధంగా కలుపుకొని గంట రెండు గంటలు వదిలేస్తే మనకి రెడీ అయిపోతాయి। దీన్ని వేడివేడి అన్నంలో పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకొని తింటే రెండేసి ముక్కలు పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరంతా కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి। నా రెసిపీ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। బాయ్।